మత్తువదలరా 2 మూవీ రివ్యూ. మత్తువదలరా 2 మూవీ ఎలా ఉంది అంటే, ముందుగా ఆన్లైన్లో చెప్పేస్తా, ఇట్స్ ఎ థియేటర్ మూవీ. సో మీరు ఖాళీగా ఉన్న ఫ్రెండ్స్తో కాసేపు చిల్ చేద్దాం అనుకున్నా, ఫ్యామిలీతో కాసేపు చిల్ చేద్దాం అనుకున్నా, కొంచెం టైం పాస్ చేద్దాం అనుకున్నా, మీకు ఫస్ట్ మూవీ నచ్చినా, సత్య గారి కామెడీ టైమింగ్ నచ్చినా, సమ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఇక స్టోరీలోకి వచ్చేద్దాం. బేసిక్గా డెలివరీ బాయ్స్ అయిన యేసుదాసు అండ్ బాబు ఇప్పుడు హీ టీమ్, హై ఎమర్జెన్సీ టీంలో ఏజెంట్స్ కింద పనిచేస్తారు. దే జనరలీ డీల్ విత్ కిడ్నాపింగ్ కేసెస్. కిడ్నాపింగ్ కేసెస్ చేస్తూనే కొంచెం పాకెట్ మనీ కోసం ఆ ర్యాన్సమ్ అమౌంట్లో కొంత అమౌంట్ సైడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒకసారి ఒక వన్ షాట్ కేసు వస్తే, బిగ్ షాట్ కేసు వస్తే ఆ కేసు సాల్వ్ చేసి సెటిల్ అయిపోదామని ప్లాన్ వేస్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళే నిందితుల కింద బ్లేమ్ అవుతారు. సో ఆ కేసు నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు, అసలు వాళ్ళని ఎవరు ఇరికించారు, ఎందుకు ఇరికించారు, వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు అన్నదే సినిమా అన్నమాట. పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడదాం. ఇది అవుట్ అండ్ అవుట్ సత్య గారి వన్ మ్యాన్ షో. ఇన్ఫ్యాక్ట్ ఇది సత్య గారిదే సెంటర్ చేసుకుని ఉన్న స్టోరీ అన్నమాట. అంటే ఒక స్టోరీ ఉంటుంది, బట్ సత్య గారు ఇన్ ఎ సెన్స్ ఈజ్ ద లీడ్. ఆయన చుట్టే స్టోరీ తిరుగుతుంది. అంటే ఆయన పర్ఫార్మెన్స్ వల్ల సీన్స్ ఎలివేట్ అవుతాయి, ఆయన రియాక్షన్స్ వల్ల సీన్స్ ఎలివేట్ అవుతాయి, ఆయన స్క్రీన్ మీద ఉన్న విధానం, ఆ కామెడీ టైమింగ్ అన్నీ అతని చుట్టూనే తిరుగుతాయి. అండ్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ ఆల్సో ఫర్ కంటిన్యూయింగ్ యేసుదాసు క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ డిజైన్కి, ఆ ఫన్ వన్ లైనర్స్కి. దానికి ఆబ్వియస్లీ సత్య డిడ్ సో మచ్ ఆఫ్ జస్టిస్ ఆల్సో. ఫస్ట్ హాఫ్ అయితే టక్క 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 వెళ్తుంది, ఇంటర్వెల్ వరకు ఎక్కడా బ్రేక్ ఉండదు. అండ్ థియేటర్లో ఐ లాఫ్డ్ అలాట్, అందరూ నవ్వుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా. అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్, రోహిణి గారు అండ్ శ్రీ సింహ, ఫరియా, సునీల్, అజయ్, సో అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం బాగానే చేశారు. సినిమా అంతా ఆబ్వియస్లీ ఓవర్ ద టాప్ ఉంటుంది, దానికి తగ్గట్టే వాళ్ళ యాక్టింగ్ కూడా ఉంది. సో ఎక్కడ మరీ ఎక్కువ చేశారు, కొంచెం ఎఫెక్ట్గా ఉంది అన్నట్టు లేదు, అండర్ ద లైన్ కూడా లేదు. కొంచెం హ్యాపీ బర్త్డే స్టైల్లోకి వెళ్తారేమో అని భయపడ్డాను సినిమాకి వెళ్ళే ముందు. సో అలా లేదు, ఫస్ట్ పార్ట్ లాగే నీట్గా డీసెంట్గా ఉంది. దేర్ ఆర్ సో మెనీ కాల్ బ్యాక్స్ టు ది ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిలింలో ఉన్న క్యారెక్టర్స్ చాలా రిపీట్ అవుతూ ఉంటాయి కొత్త ఐడెంటిటీస్తో. అది మనం డీటెయిల్ డిస్కషన్లో మాట్లాడదాం. సో మీరు సినిమా చూసి, అంటే ఫస్ట్ పార్ట్ చూసి వెళ్తే కనుక కొంచెం ఆ రిఫరెన్సెస్కి బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ డైలాగ్స్కి, వాళ్ళ ఫ్రేజెస్కి చాలా లింక్ ఉంటుంది. అండ్ థియేటర్లో సో మెనీ పీపుల్ హ్యావ్ కనెక్టెడ్ టు దెమ్. అండ్ పర్టికులర్లీ ఆ ఓరినా కొడక సీరియల్ ఏదైతే ఉందో అది థియేటర్లో వచ్చినప్పుడు కూడా దెర్ ఇస్ అ బ్లాస్ట్. ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత స్క్రీన్ టైం లేదు ఈ సీరియల్కి ఇన్ పర్టికులర్. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎ లిటిల్ షార్ట్. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ కూ కూ అన్న సౌండ్ ఏదైతే ఉంటుందో, దానికి థియేటర్లో భయంకరమైన అరుపులు వచ్చినాయి దానికి. అండ్ సత్య గారి ఎంట్రన్స్ కూడా, సో ఐ థింక్ హీ ఈజ్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ సరిగ్గా ఆయన యూటిలైజ్ చేసుకుంటే కనుక. బ్రహ్మానందం గారు ఆయన కెరీర్ పీక్లో, అంటే 2006-07 నుంచి లాస్ట్ 2015-16 వరకు ఉన్న ప్రతి సినిమాలో ఆయన ఎలా అయితే ఆయన క్యారెక్టర్ని ప్లస్ స్టోరీని ఎలివేట్ చేశారో, ఫర్ దిస్ మూవీ ఇన్ పర్టికులర్ సత్య డిడ్ ది సేమ్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ వన్ మ్యాన్ షో. డీటెయిల్ డిస్కషన్లోకి వచ్చేద్దాం. మీరు సినిమా చూసే ఉద్దేశం ఉండి సినిమా చూడకపోతే కనుక ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ పార్ట్. మీరు చూసి వచ్చి దెన్ ప్లీజ్ డూ వాచ్ దిస్ పార్ట్, ఎందుకంటే ఫ్లోలో ఒకటి రెండు స్పాయిలర్స్ చెప్పేస్తాను నేను. పాయింట్ ఏంటంటే, సీక్వెల్స్ ఆర్ ఇట్ ట్రికీ. మీరు సేమ్ అదే సినిమా తీస్తే కనుక ఇంకా నావెల్టీ లేదు అంటారు, అట్ ది సేమ్ టైం మరీ డ్రాస్టిక్గా డిఫరెన్షియేట్ చేస్తే కనుక ఎందుకు అంత అవసరం ఫస్ట్ పార్ట్లో అంత మెటీరియల్ ఉన్నప్పుడు అన్నట్టుంటారు. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ లైన్ టు పాస్ త్రూ. అండ్ ఐ థింక్ ద టీమ్ డిడ్ ఎ డీసెంట్ జాబ్. మీకు కొత్త, మాకు ఇట్స్ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్. అండ్ పార్ట్ వన్ కి ఒక మ్యాజిక్ ఉంది, ఎందుకంటే పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు టు బి ఫ్రాంక్ అంటే దే హ్యాడ్ డన్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ దెన్ ఆల్సో, బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. వి డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఫిలిం. ఒక క్రైమ్ కామెడీ అని తెలుసు, బట్ అది ఏ జోన్రాలో ఉండబోతుంది, అంటే ఎంత క్రైమ్ ఎంత కామెడీ ఆ ఈక్వేషన్ అలా ఉండబోతుంది. సత్యాకి అంత రోల్ ఉంటుందని టు బి ఫ్రాంక్ ఆ టైంలో బిఫోర్ రిలీజ్ అట్లీస్ట్ నాకు తెలియదు. అండ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లాఫ్ రైట్. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఆ రివీల్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా కొత్తగా ఉంటాయి అండ్ స్టోరీలో ఎక్స్పెక్ట్ చేయం మనం. సో పార్ట్ వన్కి ఆ మ్యాజిక్ ఉంది.
పార్ట్ టూకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పీపుల్ నో ది బ్యాగేజ్ దట్ ఈస్ దేర్ ఫర్ దిస్ మూవీ. సో మనకి క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలుసు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మనం కొంచెం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అట్ ది సేమ్ టైమ్ చాలా క్యారెక్టర్స్ అక్కడి నుంచి కంటిన్యూ అవటం వల్ల కొంచెం ఫెమిలియారిటీ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైమ్ రితేష్ రాణా అండ్ టీమ్ ట్రై టు ఇన్నోవేట్ ఇట్ లిటిల్ ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో అజయ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేశారు. తేజస్వి తోట అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో బట్ దానికి కొత్త ఐడెంటిటీ ఇచ్చారు, కొంచెం చేంజ్ చేశారు దాన్ని. సిమిలర్లీ ఫస్ట్ పార్ట్లో వాచ్మెన్ ఉంటాడు, సేమ్ అతను ఇక్కడ హోటల్ రిసెప్షనిస్ట్ అవుతాడు. సో హీ డస్ ద సేమ్ థింగ్ ఇంకొంచెం కొంచెం డిఫరెంట్ టోన్లో. కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, సునీల్ గారు వాళ్ళు దే డిడ్ దేర్ బెస్ట్. బట్ అదే ఆ ఫెమిలియారిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంచెం కొత్తగా ఉంటుంది. దట్ ఈస్ ఓకే, మరీ అంత గ్రేట్ అని నేను చెప్పలేను. అట్ ది సేమ్ టైం ఇట్స్ బ్యాడ్ అని కూడా నేను చెప్పను. బట్ దే డిడ్ దేర్ జాబ్. Actually, he wants to zip. Love boya, kidhar bilir bhi. Sequels lo kuda in general, there are like, part 2 is a little tough. Endukante expectations baggage untundi kabatti. Meer annachu Bahubali part 2 anta create kada mari ani. It's a little different. Endukante Bahubali gaani, Kalki gaani, or Salar gaani, meetannitiki part 2 ela teeyalanukuntunnaru anna daani meeda aa thought process munde undi దాని ప్రకారం పార్ట్ 1 డిజైన్ అవుతుంది. సో పార్ట్ 1లో హైస్ ఉంటుంది, పార్ట్ 2 కంటూ దెర్ ఇస్ అ సెపరేట్ ట్రాక్ దట్ ఈస్ బీయింగ్ కెప్ట్ అసైడ్. మత్తు వదలరా ఐ డోంట్ థింక్ డజన్ బిలాంగ్ టు దట్ టైప్ ఆఫ్ జాన్రా. మత్తు వదలరా కానీ, పొలిమేరా 2 కానీ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ డీజే టిల్లు 2, డీజే టిల్లు టిల్లు స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీటన్నిటికీ ఏంటంటే ఫస్ట్ పార్ట్ వచ్చిన సక్సెస్ బట్టి దా క్యారెక్టర్స్ ఎక్స్టెన్షన్ వల్ల వాళ్ళ తీసిన సినిమా కాబట్టి సో కొంచెం ఆ బెంచ్ మార్క్ రీచ్ అవడం కొంచెం కష్టం. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ అ బ్యాడ్ మూవీ, బట్ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత టైట్ పంచ్ అయితే ఈ ఫిల్మ్లో లేదు. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ థియేటర్ వాచ్. ఇంకా ఫైనల్ రివీల్, బేసికలీ హోల్ సస్పెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం కన్వీనియంట్ అనిపించింది నాకు. పార్ట్ 1లో ఉన్నంత గ్రిప్పింగ్ నేరేటివ్ కాదు నాకైతే పర్సనల్గా అనిపించింది. స్టిల్ ఓకే, అంత అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేసే లాంటిది కాదు. బికాస్ ఈ ట్విస్ట్లో కూడా అగైన్ దెర్ ఆర్ టూ టైప్స్. జనరల్లీ మనల్ని ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్స్ ట్విస్ట్ రివీల్ అయ్యే క్యారెక్టర్ ఏదైతే ఉంటుంది అది మనతోనే ట్రావెల్ అవుతుంటుంది. బట్ వీ డింట్ ఎక్స్పెక్ట్. పోకరి క్లైమాక్స్ ఈజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. హీరోతో మనం ట్రావెల్ చేస్తాం, అంతా చూస్తాం, బట్ జనరల్లీ మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాము. లాస్ట్లో ఇట్స్ ఏ సడన్ రివీల్. బట్ మత్తు వదలరా 2, ఇన్ఫ్యాక్ట్ పార్ట్ 1 కూడా దే గో ఇన్ హిట్ మూవీ ఉంటుంది కదా, హిట్ మూవీ టైప్ అనమాట. క్యారెక్టర్స్ ఉంటాయి మనతో, బట్ మనం జనరల్గా ఆ డైరెక్షన్లో వెళ్ళము. అండ్ సడన్గా వాళ్ళ మోటివ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఇలా చేశారు అంటే సడన్లీ ర్యాండమ్ బ్యాక్ స్టోరీ విల్ కమ్ విచ్ ఇస్ నాట్ రెలవెంట్ టు ద మూవీ టిల్ దెన్. సో అలా వస్తుంది అనమాట. ఇందులో కూడా ఫైనల్ రివీల్ ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్లోనే వితిన్ ద టీంలోనే ఒకరు చేస్తారు, వీళ్ళ మీద బ్లేమ్ అదంతా కూడా ఒకరు చేస్తారు. వాళ్ళు ఎందుకు చేశారు అన్నది దెర్ ఈజ్ అ స్టోరీ. అంత కన్విన్సింగ్గా నాకు అనిపించలేదు. ఓకే, సో ఆల్ అండ్ ఆల్ ఫస్ట్ హాఫ్ ఈజ్ హాఫ్ రైట్, సెకండ్ హాఫ్ ఈజ్ పాసిబుల్. మీరు గ్యారంటీ థియేటర్కి వెళ్ళైతే చూడండి. ఎవరు అడిగారు రండి, నువ్వు ఎవరు అడిగారు రా. పార్ట్ 3 ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు కమ్. వాళ్ళు సినిమాలోనే అన్నారు వాళ్ళ హిట్ అయితే పార్ట్ 3 కూడా వస్తుంది అని. అండ్ ఐఎమ్ హోపింగ్ పార్ట్ 3 వస్తుందని, ఎందుకంటే ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఇన్ థియేటర్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి హ్యాస్ ది సేమ్ థింగ్. సో it's up to you guys. Thanks for watching guys. Please do like, share and subscribe to the video. And meeru 700 degara atu itu tachitla artham konjam kanikarinchi 1000 subscribers chesthe mi peru cheppi biryani tintanu. And if you have any feedback or suggestions or anything like that, please do drop a comment. Thanks.